తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్ దగ్గర ఇవాళ తెల్లవారుజాము నుంచి ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. కారణం అక్కడ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. తెల్లవారుజామున 5:30 నుంచి కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. బుల్డోజర్లు ప్రొక్లైనర్లతో అధికారులు అక్కడ కూల్చివేతలు చేస్తూ ఉన్నారు. సిఆర్డీఏ ప్రొసీడింగ్స్ పై హైకోర్టుకు వెళ్ళింది వైసీపీ. చట్టాన్ని మీరే వ్యవహరించొద్దు అంటూ సిఆర్డీఏకి ఆదేశాలు జారీ అయ్యాయి. హైకోర్టు ఆదేశాలను సిఆర్డీఏ కమిషనర్ కి వైసీపీ తెలిపింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసీపీ ఆఫీస్ ని కూల్చివేస్తున్నారు అన్నది పార్టీ చేస్తున్న ఆరోపణ. ఈ కూల్చివేతల్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తామని వైసీపీ నేతలు చెప్తున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర కనిపిస్తున్న దృశ్యాలు ఇవి. కొత్తగా నిర్మిస్తున్న నిర్మాణాలన్నింటినీ కూడా ఇవాళ సిఆర్డీఏ అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు. తెల్లవారుజామున 5:30 నుంచి కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి. అక్కడ బుల్డోజర్లు ప్రొక్లైనర్లు కనిపిస్తూ ఉన్నాయి. సిఆర్డీఏ ప్రొసీడింగ్స్ పై వైసీపీ హైకోర్టుకు వెళ్ళింది. చట్టాన్ని మీరి వ్యవహరించొద్దు అంటూ ఇప్పటికే సిఆర్డీఏకి హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసినప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ ఈ కూల్చివేతలు చేస్తున్నారు అంటూ వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హైకోర్టు ఆదేశాలను సిఆర్డీఏ కమిషనర్కి వైసీపీ ఇప్పటికే తెలిపింది. అయితే ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసీపీ ఆఫీస్ని కూల్చివేస్తున్నారు అన్నది వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఈ కూల్చివేతల్ని మళ్ళీ హైకోర్టు దృష్టికి ఖచ్చితంగా తీసుకువెడతామని వైసీపీ నేతలు చెప్తున్నారు.